వేములవాడ పట్టణంలో పరిధిలోని 11వ వార్డులో కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 3,10,000 రూపాయలతో సీసీ రోడ్డుకి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి కౌన్సిలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వంలో వేములవాడ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి ధ్యేయంగా మా మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని, రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో 20 కోట్ల నిధులు తీసుకువచ్చి మౌలిక వస్తువులతో పాటు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, అలాగే పట్టణంలో 42 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయని, దాదాపు 95% మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే పూర్తి చేసుకుని గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పట్టణంలో మిషన్ భగీరథ నల్లనీటిని ప్రారంభం చేసుకుంటామని అన్నారు. వార్డు మీరు ఫస్ట్ మీది మేము కొట్టాడు కదా సాడే. పదకొండో వార్డు అందరికీ తెలుసు, ఒక శివారు వార్డు. ఇప్పుడే డెవలప్ అవుతున్న కాలనీలు, కొత్త కొత్త ఇండ్లు అది చేయబట్టి మనకు కూడా నిధుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. మన కరోనా కాలంలో 1 సంవత్సరంలో మనకు రెవెన్యూ లేక కూడా మనకు కొంచెం అభివృద్ధిలో ఆలస్యం జరిగింది. ఇప్పుడే కొంచెం మనం కుదురపడుతున్నాం. ఇప్పటి నుంచి తప్పకుండా ఈ 11వ వార్డు అభివృద్ధిలో చెరవేగంగా అభివృద్ధి పరిశ్రమను తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం చెన్నమనేని రమేష్ బాబు గారి సంపూర్ణ సహాయ సహకారాలతోటి త్వరలోనే వేములవాడ పట్టణానికి 20 కోట్ల నిధులు వారి కృషితోటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మొన్ననే శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మన వార్డులో అత్యధిక భాగం నిధులు కేటాయించమని చైర్పర్సన్ గారికి, ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే కొన్ని వార్డులలో పెద్ద పనులు లేవు. మన వార్డులో ఉన్న 90% నిధులు 90% వరకు మనల్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకంతా 10 నుంచి 20% వరకే అభివృద్ధి అయింది. కాబట్టి తప్పకుండా మన వార్డుకు ప్రత్యేక దృష్టి పెట్టి